हेलो फ्रेंड्स, वेलकम टू लकी फैशन कॉर्नर। इप्पुडु मनम प्रेमेंत मधुरम ईरोजु सीरियल कंप्लीट एपिसोड इप्पुडु चूद्दाम। अंतकन्ना मुंदु नादु ओक चिन्न रिक्वेस्ट फ्रेंड्स, प्लीज़ फर्स्ट टाइम एवरैते मन चैनल चूस्तुन्नारो सब्सक्राइब चेयंडी, मी गनुक नच्चिते लाइक चेयंडी, शेयर चेयंडी, कामेंट चेयंडी। इंका एपिसोड लोकी वेल्लिनट्लयिते अनु इंका अनु फ्रेंड इला मात्लाडुकुंटू उंटारु। अनु चेप्तुंदी आर्या सर వచ్చి మాట్లాడతా అన్నారు కానీ నేనే వద్దన్నాను, నేనే ఇంట్లో మాట్లాడదాము నాన్నతో చెప్దాము అని చెప్పి వద్దు అని చెప్పాను అని చెప్తుంది। అప్పుడు అను ఫ్రెండ్ ఇలా అంటుంది, ఎందుకే నువ్వు ఇంత కాంప్లికేట్ చేస్తున్నావు, సర్ వచ్చి చెప్తే అయిపోతుంది కదా, నువ్వు చెప్తే వీళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారు, ఎంత ప్రాబ్లం అవుతుందో అంటే। అప్పుడు అను అంటుంది, అదేం లేదు నేనే చెప్తాను, ఎందుకంటే నాన్న చాలా సందర్భాల్లో చెప్పారు, వేరే వాళ్ళు ఎవరైనా చెప్తే పేరెంట్స్కి అంతగా నచ్చదు, అదే వాళ్ళ పిల్లలు చెప్తే మాత్రం అర్థం చేసుకుంటారు, ఎప్పటికైనా ఒప్పుకోగలుగుతారు అని ఇప్పటికీ చాలా సందర్భాల్లో చెప్పారు, కాబట్టి నేనే చెప్తాను ఈ విషయంలో, ఆర్యా సార్ అయినా సరే ఇంకా ఏ దేవుడే వచ్చి చెప్పినా సరే నాన్నగారికి ఒప్పుకోరు, ఒప్పుకోవడం జరగదు, అదే నేనే అందుకే నేనే చెప్తా అనుకుంటున్నాను అని అంటుంది। అప్పుడు అను ఫ్రెండ్ ఇలా అంటుంది, సరేనే జాగ్రత్త, ఇప్పటికే చాలా విషయాల్లో మీరు విడిపోయేంత వరకు వచ్చింది, ఇప్పుడు విషయం అలా కాకుండా చూసుకో, కొంచెం జాగ్రత్తగా ఉండు అని చెప్తుంది। సరే అని చెప్తుంది అను। ఇంకా అక్కడ మీరా రూమ్లోకి జెండే వెళ్తాడు, మీరాజీ మీరాజీ అనుకుంటూ వెళ్తాడు, వెళ్ళేసరికి అక్కడ గాజు గ్లాస్ పగిలి ఉంటుంది, మీరాజీ ఏమైంది మీరాజీ అని అడుగుతూ ఉంటాడు జెండే। వన్ మినిట్ మీరాజీ అని చెప్పేసి అక్కడికి ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకొని వస్తాడు జెండే వెళ్ళి, అప్పుడు చేయి పట్టుకోగానే చేయి లాక్కుంటుంది మీరా, వాట్ హ్యాపెన్ మీరాజీ ఇలా ఇవ్వండి చెయ్యి అని అంటే, మీరు మనిషికి తగిలిన గాయాన్ని చూస్తున్నారు కానీ నా మనసుకు తగిలిన గాయాన్ని ఎందుకు చూడట్లేదు అని చెప్పి చాలా సీరియస్ అవుతుంది మీరా। తర్వాత జెండే అంటాడు, మీరాజీ మనుషులు కలిసే విడగొట్టడం చాలా ఈజీ కానీ మనుషులు కలిసిన వాళ్ళని విడగొట్టడం చాలా కష్టం అని చెప్పి అంటాడు జెండే। అలా అన్న తర్వాత మీరా అంటుంది, జెండే గారు నేను ఒకటి అడుగుతాను, కరెక్ట్గా చెప్పండి, సే ఎస్ ఆర్ నో దట్స్ ఇట్ అని చెప్పి అంటుంది। ఓకే మీరాజీ అని అంటాడు జెండే। అప్పుడు మీరా అడుగుతుంది, ఈరోజు ఆర్య అనుకి ప్రపోజ్ చేస్తాడని మీకు తెలుసు కదా అని అంటుంది। అప్పుడు జెండే ఏం చెప్పాలో తెలియక అది అది అని అంటూ ఉంటాడు, సే ఎస్ ఆర్ నో జెండేజీ అంటుంది। అప్పుడు ఎస్ అని చెప్తాడు జెండే, చెప్పగానే మీరా చాలా నవ్వుతూ ఉంటుంది। అప్పుడు జెండే అలానే చూస్తూ ఉంటాడు, మీరా అంటుంది, భయపడకండి జెండేజీ, నాకేం పిచ్చి పట్టలేదు అని అంటుంది మీరా। నేను ఎందుకు ఇలా నవ్వుతున్నానంటే నా గురించి పట్టించుకునే వాళ్ళు, నా గురించి ఆలోచించుకునే వాళ్ళు ఒకరున్నారు అని అనుకునేదాన్ని, ఈరోజుతో అది కూడా తెలిసిపోయింది, నా గురించి ఆలోచించే వాళ్ళు కానీ నన్ను పట్టించుకునే వాళ్ళు కానీ ఎవరూ లేరని ఇప్పుడు తెలిసిపోయింది, అందుకే నవ్వొచ్చింది, నవ్వుతున్నాను అని చెప్తుంది మీరా। తర్వాత ఇంకా ఇలా అంటాడు జెండే, మీరు చాలా డేర్ పర్సన్, మీరు ఇండిపెండెంట్ ఉమెన్, మీరు ఎందుకు ఇలా ఆలోచిస్తున్నారో నాకు అర్థం అవ్వట్లేదు, ఆర్య సార్ లేకపోతే మీకు లైఫే లేనట్టు ఎందుకు అలా ఆలోచిస్తున్నారో నాకు అర్థం అవ్వట్లేదు అని చెప్పి అంటూ ఉంటాడు జెండే। అప్పుడు మీరా ఇలా అంటుంది, చూసారా జెండే మీరు కూడా ఒప్పుకున్నారు, ఆర్య సార్ లేకపోతే లైఫే లేదు అదే మరి అని చెప్పి అంటూ ఉంటుంది మీరా। జెండే అంటాడు, నేను మిమ్మల్ని ఎప్పటి నుండో హెచ్చరిస్తున్నాను కానీ మీరే నా మాట వినలేదు, అవన్నీ వదిలేసేయండి అని చెప్పి నేను మిమ్మల్ని ఎప్పటి నుండో అని చెప్తున్నాను, మీకు మీరే వినట్లేదు అని చెప్తాడు జెండే। అవన్నీ కాదు ఆర్య, అన్ని విషయాలు చూసుకునేది మీరే కదా, మీకోసం ఎదురు చూసే పిచ్చిది ఒకటి ఉంది అని చెప్పి మీరు చెప్పలేకపోయారు ఆర్యతో అని అంటుంది మీరా జెండేతో। అది ప్రేమ అనేది మనం ఒకరం చెప్తే కాదు, ఎవరిది వారే తెలుసుకోవాలి అని చెప్పి అంటాడు। ప్రేమ అనేది రెండు మనుషులకు సంబంధించింది, రెండు మనుషులకు సంబంధించింది కాదు అని అనగానే అప్పుడు మీరా అంటుంది, అంటే నేను ప్రేమని మాటలతోనే ఎక్స్ప్రెస్ చేశా కానీ మనసుతో ఎక్స్ప్రెస్ చేయలేదంటారా అని చెప్పి అంటూ ఉంటుంది, అలా కాదు మీరాజీ నేను అని చెప్పింది అని చెప్పి అంటాడు జెండే। ఇంకా చాలు మీరేం చెప్పొద్దు, ప్లీజ్ లీవ్ మీ అలోన్ అని చెప్పేసి అంటూ ఉంటుంది మీరా, అది కాదు మీరాజీ అంటూ ఉంటాడు జెండే। మీరు అలా ఫీల్ అవ్వకండి, చెప్పా కదా మీరు చాలా బోల్డ్ ఉమెన్, ఇంకా ఇండిపెండెంట్ అని, మీ లైఫ్ గురించి మీరు ఆలోచించాలి, అలా కాదు అని చెప్పి అంటూ ఉంటుంది। అప్పుడు మీరా ఇలా అంటుంది, నేనేమో కంపెనీ గురించి ఆలోచించి వర్క్ చేస్తూ లవ్ చేశాను, తనేమో లవ్ పైనే ఫోకస్ చేసి అలా సార్ని లవ్లో దింపేసింది అను అని చెప్తూ ఉంటుంది మీరా, ప్లీజ్ మీరాజీ మీరు అలా ఆలోచించకండి అని చెప్పి అంటూ ఉంటాడు జెండే।
ప్లీజ్ ఏం డైజీ, లీవ్ మీ అలోన్, నాకు ఒంటరిగా ఉండాలని ఉంది, ప్లీజ్ లీవ్ మీ అలోన్ అని చెప్పి అనగానే సరే ఓకే దెన్ అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటాడు జెండే. కొంచెం ముందుకు వెళ్ళి ఒక విషయం గుర్తుంచుకోండి మీరాజీ, అదేంటంటే మనసులో ఉన్న బాధని మర్చిపోవడానికి ట్రై చేయండి, మనసుకు అయిన గాయాన్ని మర్చిపోవడానికి ట్రై చేయండి అని చెప్పేసి వెళ్ళిపోతాడు జెండే. జెండే వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అందరూ బ్రేక్ఫాస్ట్కి కూర్చుంటారు. కూర్చున్న తర్వాత మాన్సీ అంటుంది గోపితో, నేను ఈరోజు వడ్డిస్తాను, మీరు జరగండి అని చెప్పి అంటూ ఉంటుంది. అప్పుడు అందరూ కూర్చుంటారు సరే అని చెప్పేసి. ఇంకా మాన్సీ అంటుంది, బ్రోయిన్లా మీరు ఈరోజు బ్రేక్ఫాస్ట్లో స్వీట్ తినాల్సిందే అని చెప్పి అంటుంది. స్వీటా, నో, ఇంత మార్నింగ్ నేను స్వీట్ తినను కదా, తెలుసు కదా అని చెప్పి అనగానే, తినాలి మీరు ఇప్పటి నుండి అన్నీ మార్చుకోవాలి, తినాలి మీ టేస్ట్లు అన్నీ మార్చుకోవాలి, అన్నీ మార్చుకోవాల్సిందే అని చెప్పేసి పెడుతుంది మీరా. తర్వాత నీరజ్కి వడ్డిస్తూ ఉంటుంది. అప్పుడు 1, 2, 3 అని కౌంట్ చేస్తూ పెడుతూ ఉంటే ఒకసారి స్టాప్ ఇట్ అని అరుస్తాడు ఆర్య. ఏమైంది అని చెప్పి శారదాదేవి ఇంకా అందరూ అలాగే చూస్తూ ఉంటారు. అప్పుడు కొంచెం స్మైల్ ఇస్తూ నీ బౌల్ సరిగ్గా పెట్టుకోలేదంటే మాన్సీ నిన్ను కొడుతుంది అని చెప్పేసి అంటాడు ఆర్య. అప్పుడు మాన్సీ అంటుంది, ఏంటి బ్రో ఇలా అలా అంటారు, నేను అంతా ఆకాశంలో కనిపిస్తున్నానా అని చెప్పి అంటుంది. అలా కాదు అని చెప్పి అలా మాట్లాడుకుంటూ ఉంటారు. తర్వాత శారదాదేవి అంటుంది, అవును మీరా రాలేదు ఎందుకు అని చెప్పి అంటుంది. అనగానే మాన్సీ చెప్తుంది, గోపిని పంపించాను బ్రేక్ఫాస్ట్ చేయడానికి రమ్మని చెప్పి, కానీ తను రాలేదు అని చెప్పి అంటుంది. ఎందుకు రాలేదు, ఎందుకు తినదంట అంటే ఏమో తను డిప్రెషన్లోకి వెళ్ళినట్టుంది అని చెప్పి అంటుంది మీరా. అనగానే అందరు షాకింగ్గా చూస్తారు, మెయిన్లీ ఆర్య అలాగే చూస్తూ ఉంటాడు. అప్పుడు మాన్సీ తను ఏమందో గుర్తు తెచ్చుకొని హో గాడ్ అనుకొని చెప్పి కవర్ చేయడానికి, అదే వర్క్ టెన్షన్లో అలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయిందేమో అని అంటున్నాను అని చెప్పగానే అందరు నార్మల్ అయిపోతారు. వెళ్ళి పిలువు గోపి అని చెప్తుంది శారదాదేవి గారు. చెప్పగానే నో నేను వెళ్తాను అని చెప్పి మాన్సీ వెళ్తుంది. మాన్సీ వెళ్ళి రమ్మని చెప్తుంది, నో నాకు తినాలని లేదు నేను రాను అని చెప్పేసి అంటుంది మీరా. అప్పుడు మాన్సీ అంటుంది, ఇలాగే ఉంటే నీకు ఆలోచించడానికి కూడా ఓపిక లేకుండా అయిపోతుంది, సో బ్రేక్ఫాస్ట్ చేద్దు కానీ రా అని చెప్పి అంటే నాకు వద్దు అని చెప్పి అంటుంది మీరా. అప్పుడు మాన్సీ అంటుంది, ఇంకా ఇంట్లో ముందు చాలా శుభకార్యాలు ఉన్నాయి, అవన్నీ చూడాలంటే అవన్నీ చూసుకోవడానికి కూడా ఎనర్జీ కావాలి కదా, సో బ్రేక్ఫాస్ట్ చేయడానికి రా అని చెప్పి అంటుంది. వద్దు మేడం నాకు అని చెప్పి అంటుంది మీరా. అక్కడ అందరూ మీకోసమే వెయిటింగ్, మెయిన్లీ బ్రోయిన్లా మిమ్మల్ని తీసుకురమ్మని చెప్పారు ఎస్పెషల్లీ అని చెప్పగానే, ఏంటి సార్ నన్ను రమ్మన్నారు అని చెప్పి అంటూ ఉంటుంది. తర్వాత మీరాని తీసుకొని కిందికి వెళ్తుంది మాన్సీ. వెళ్ళిన తర్వాత అందరు కూర్చొని తింటూ ఉంటారు. ఆర్య కూడా మాన్సీ పెడుతుంటే తినేస్తూ ఉంటాడు. మీరా సైడ్ అసలు చూడకుండా అలాగే తినేస్తూ ఉంటాడు. అప్పుడు మీరా అలాగే చూస్తూ ఉంటుంది. అప్పుడు మాన్సీ అంటుంది, మీరా ఎవరి అటెన్షన్ కోసమైనా చూస్తున్నావా, అవును మనం లోన్లీగా ఉన్నప్పుడు ఫీల్ అయినప్పుడు మాత్రమే ఎవరిదైనా అటెన్షన్ కోసం చూస్తూ ఉంటాము అని చెప్పగానే అందరూ ఇలాగే చూస్తూ ఉంటారు మీరా సైడ్. అప్పుడు మీరా అంటుంది, నో మ్యామ్ అలాంటిది ఏమీ లేదు అని చెప్పి మీరా అంటూ ఉంటుంది. ఇంతటితో ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.